ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూశారంటే రథసప్తమి రోజు ఏమేమి చేయాలో తెలుసుకోవచ్చు అందరికీ తెలిసిన విషయమే అనారోగ్యాలన్నింటినీ నివారించగలిగే దైవం సూర్యభగవానుడే ప్రతి మాఘమాసంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అంటారు రథసప్తమి అనగా సూర్యభగవానుడి పుట్టిన రోజుని మన పెద్దలు ఎప్పుడూ చెప్తుంటారు ఈ రథసప్తమి రోజు ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి జిల్లేడు చెట్టుకి అధిపతి సూర్యభగవానుడు కాబట్టి ఈరోజు ఉదయాన్నే లేచి రెండు జిల్లేడాలు తల మీద పెట్టుకొని వాటి మీద రేగి పండు పెట్టుకొని తలస్నానము చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు సూర్యభగవాను ప్రార్థించాలి ఇలా చేస్తే అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి ఇలా తలస్నానం చేసిన తర్వాత మనము సూర్యుని పూజ మొదలుపెట్టుకోవాలి సూర్యభగవాను పూజ సూర్యకిరణాలు పడే చోట చేస్తే శ్రేష్టం ఫలప్రదం ఈ పూజకి మనము ఆవు పేడతో చేసిన పిడకలను నైవేద్యం చేయుటకు ఉపయోగించుకోవాలి ఈ నైవేద్యాన్ని మనము ఇంటి లోపల కాకుండా సూర్యకిరణాలు పడే చోట చేసుకోవాలి ఈ నైవేద్యాన్ని తయారు చేయడానికి ఇత్తడి గిన్నెను ఉపయోగిస్తే చాలా శ్రేష్టం భగవానునికి పాలతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అందుకే అదే నైవేద్యంగా సమర్పించాలి ముందుగా పూజా స్థలమును శుభ్రం చేసుకొని అక్కడ సూర్యభగవాను ప్రతిమను ఉంచుకోవాలి ఈ ప్రతిమ ముందు ఏకచక్ర రథం ముగ్గును వేసుకోవాలి ఎందుకంటే సూర్యుని రథానికి ఒక చక్రమే ఉంటుంది ఇప్పుడు ఈ రథం ముగ్గు మీద చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని ఉంచాలి ఈ రథానికి ఏడు గుర్రాలుగా ఏడు చిక్కుడుకాయలు అమర్చాలి ఈ రథాన్ని ఎర్రమందారాలతో అలంకరించుకోవాలి ఎందుకంటే ఎరుపు రంగు పూలంటే సూర్యునికి ఇష్టం ఎర్ర మందారాలు దొరకకపోతే ఎరుపు రంగులో ఉన్న ఏ పూలనైనా పూజకు ఉపయోగించవచ్చు ఇప్పుడు దీపారాధన చేసిన తర్వాత నైవేద్యాన్ని చిక్కుడాకులలో సమర్పించాలి ఈ విధమైన నియమాలతో పూజను ఆచరిస్తే ఆరోగ్యంతో పాటు సిరి సంపదలను కూడా సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు